సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్ బెంగళూరు నుంచి అజ్మీర్ కు పాదయాత్ర మొదలు పెట్టాడు ఓ యాత్రికుడు. ప్రపంచాన్ని పీడించిన కరోనా వైరస్ తగ్గిపోయి హిందూ ముస్లిం ఐక్యతతో మెలగాలని ప్రజలందరూ క్షేమంగా ఉంటే బెంగళూరు నుంచి అజ్మీర్ వరకు 5786 కిలోమీటర్లు పాదయాత్ర వస్తానని అజ్మీర్ కు చెందిన సయ్యద్ సాబిర్ మొక్కుకున్నారు. కరోనా తగ్గిపోవడంతో అజ్మీర్ కు ఈ నెల 5న బెంగళూరు నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ఇందుకోసం 4000 రూపాయలు వెచ్చించి ఓ 4 చక్రాల బండి తయారు చేసుకున్నాడు. మొదటి రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణించాలనుకున్నా బండి తోసుకుంటూ వెళ్లడం కష్టం కావడంతో ప్రస్తుతం రోజుకు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. బండి కింద భాగంలో 4 వైపులా అయస్కాంతం అమర్చాడు. అయస్కాంతానికి ఆకర్షణీయమయ్యే రోడ్డుపై వాడిపోయిన ఇనుము ముక్కలు అమ్ముకొని దారి ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. అనంతరం బళ్ళారి, పూణే, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ మీదుగా 2 నెలల్లో అజ్మీర్ చేరుకుంటున్నారు. चेन्नई से अजमेर जा रहे पैदल, दुनिया के लिए, सबको, तमाम हिंदू और मुसलमान के लिए एकता बनने के लिए, और सबसे गुजारिश है कि आप मेरे लिए दुआ कीजिए, तमाम ये जो दुनिया के अंदर कोरोना वायरस फैला हुआ है ये तमाम ख़त्म हो जाए, ताकि एक दूसरे के दिल में वफा की मोहब्बत पैदा हो जाए. मुसलमान भाई के लिए अस्सलामुअलैकुम और दूसरे गैरों के लिए राम राम, जय श्री राम. इधर कहाँ से जा रहा है? इधर चेन्नई से. चेन्नई से इधर कहाँ जा रहा है? इधर औरंगाबाद सिडी होते हुए मुंबई, मुंबई से सूरत, अहमदाबाद, अजमेर. जो दरगाह दरगाह फिरते, गांव गांव फिरते तू? गांव गांव नहीं, वो सिर्फ हाईवे के ऊपर. रोज का 30 किलोमीटर. रोज का 30 किलोमीटर. 30 किलोमीटर जहाँ 30 किलोमीटर नाइट हो जाता, शाम को आफ्टर इवनिंग. कहाँ पे सो जाता तू लोग? जो को ढाबा मिला या पेट्रोल पंप मिला या नहीं तो कोई दरगाह मिला वहाँ पर सो जाता. कौन भी हेल्प करते तुम लोग को? अभी तक देखो तुम्हारा सामने इधर ऐसी कौन करा कौन नहीं करा मालिक देख रहा है.